వ్యాపారి ఆధ్వర్యంలో రైతు వరి కళ్ళాలని సందర్శించడం జరుగుతూ ఉన్నది. అనేక గ్రామాలలో కళ్ళాలలో ఎక్కడి వడ్లు అక్కడే ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక స్పష్టమైన విధానంతో లేకపోవడం వల్ల రైతుకు నష్టం జరుగుతూ ఉంది. 3-4 రోజుల నుంచి వచ్చిన వర్షాలతోటి జిల్లాలో అనేక చోట్ల తడిసినాయి వడ్లు. వడ్లు తడవకంటే ముందే అనేక సెంటర్లలో రైతులు చెప్తా ఉన్నారు, గోనె సంచుల కొరత ఉంది, జోకట్లేదు, జోకిన తర్వాత కట్టింగ్ల పేరుతోటి ఒక్కొక్క క్వింటాలకు 8 నుంచి 10 కిలోలు కట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఒక్క సంచిలో 540 గ్రాములు నింపాల్సిన ఒక సంచిలో 44 కిలోల వరకు నింపి రైతులను దోచుకుంటున్న పరిస్థితి ఉంది. దీన్ని తక్షణమే ఆపాలి. తక్షణమే ఆపి ఈ వర్షాలు పడకంటే ముందే ఈ వడ్లను వెంటనే కొనుగోలు చేసి తరలించాలని చెప్పేసి, రైతులకు తక్షణమే డబ్బులు కూడా వెంటనే వేయాలని చెప్పేసి మేము అఖిల భారత రైతు కూలీ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అధికారులు, రైస్ బిల్లర్లు, కొందరు సెంటర్ నిర్వాహకులు కూడా వీళ్ళు కుమ్మక్కు కావడం వల్లనే ఈరోజు రైతు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. గవర్నమెంట్కు అమ్మే బదులు ఏడా ప్రైవేట్కు అమ్మిన మాకు అప్పటి అప్పుడు డబ్బులన్నీ వస్తాయని చెప్పేసి ఒక తీవ్రమైన నిరాశకు గురవుతున్న పరిస్థితి ఈరోజు రైతుకు ఉంది. కాబట్టి దీన్ని తక్షణమే మార్చాలని చెప్పేసి, తక్షణమే కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.